युवगलम इदि प्रजा बलम वैसीपी नायकुल वेन्नुलो वनुकु पुट्टिस्तुन्ना एकैक नायकुडु नारा लोकेश बाबु गारिकि सिंगलमल नियोजकवर्ग तेलुगुदेशं पार्टी तरफुन घनमैन स्वागतान्नि पलुकुता उन्नां मी अंदरि पक्षान कुप्पं गड्ड मीद అడుగిడిగిన తొలి అడుగు నుంచి ఈ గార్ల దిన్నెలో మన ముందుకొచ్చిన ఈ 63 రోజుల పాటు సాగిన ఈ అద్భుతమైన మహోద్యమంలో లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా బీసీలు దళితులు మైనార్టీలు మహిళలు యువకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి లోకేష్ బాబు గారి అడుగుల్లో అడుగై ముందుకు నడవాలనే ఒక పట్టుదలతో కుప్పం నుంచి ఇక్కడ దాకా లక్షల మంది భాగస్వాములైన ఒక మహోద్యమం ఈ యువగలం ఏదో సాదా సీదా అనుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు మగిలిపోతా ఉన్నాయంట రోజు ఈ జనాన్ని చూసి ఎందుకంటే వేల మంది ప్రతి సభకు వేలాది మంది వచ్చి అన్న లోకేష్ అన్న మీ ఎంత మేమంతా ఉన్నామని యువతంతా కూడా ఉత్సాహంతో ఉద్వేగంతో సమర నినాదంతో లోకేష్ బాబు వెంట నడుస్తా ఉంటే మా అందరికీ కడుపు నిండిపోతా ఉంది ఇంతకంటే రాజకీయాల్లో ఒక నాయకుడు ఏం కావాలి మన నాయకుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా స్థితిని గతిని మార్చాలని పడిన తపన తాపత్రయం వల్ల వచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని కియా లాంటి పరిశ్రమలు గాని మనకు ఉపాధినిస్తా ఉన్నాయి మనకు జీవితాన్ని ఇస్తా ఉన్నాయి అట్లాగే డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాంటి సబ్సిడీలన్నీ కూడా మన బతుకులను బాగు చేయడానికి ఎంతగానో ఉపయోగపడతా ఉన్నాయి మరి 4 సంవత్సరాల నయవంచక జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వాళ్ళు తీవ్రమైన మోసానికి దగాకు గురయ్యారు తీవ్రమైన నిర్వేదంతో బాధతో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచి నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తున్న మన నాయుడు గారి కొడుకు నారా లోకేష్ బాబు గారు ఎవరు మాతో సహా ఎవరు ఊహించలేదు ఇంత మహోద్యమమై జన సంద్రమై జన ప్రవాహమై మరి ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే ఒక ఉద్యమమై ముందుకు సాగుతుందని మేం కూడా ఊహించలేదు ఇంత ఒక ఉప్పెనలాగా ఎక్కడ చూసినా ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు మా నాయకుడి కొడుకు వచ్చాడు మా లోకేష్ బాబు గారు వచ్చారు మేము చూడాలా కలిసి నడవాలా ఆయనతో చేయి చేయి కలపాలా ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలనను అంతమొందించాలనే ఒకే ఒక నినాదంతో మల్లా చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన రావాలనే బలమైన కోరికతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతా ఉంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి మరొకసారి హృదయపూర్వకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎందుకంటే మేము నడవలేకపోతా ఉన్నాం ఆయనైతే ఉత్సాహంగా ఎంత దూరమైనా నడుస్తానే ఉన్నారు మేము పరిగెడతా ఉన్నాము వెనకాల పరిగెడతా ఉన్నాం వెనకాల సాధ్యం కాకపోతే ముందుకు పోయి పరిగెడతా ఉన్నాం అన్నా మేము లోకేష్ బాబు గారితో పాటు మేమే నడవలేకున్నామని రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చెప్తా ఉన్నారంటే అంత పట్టుదల ఈ రాష్ట్రాన్ని మంచి మార్గంలో నడిపించాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు నేనే పరిష్కారం కావాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆ లోకేష్ బాబు గారిని పెద్దలందరూ ఆశీర్వదించాలని యువకులందరూ బాసటగా నిలవాలని మహిళలందరూ కూడా ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ